కర్ణాటక ఫలితాలు వచ్చాయి భారీ మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించింది కానీ సీఎం ఎవరనే దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది డీకే శివకుమారా ఇద్దరిలో ఎవరిని సీఎం చేయాలన్నది కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు లేక డీకే శివకుమారా ఇద్దరిలో సీఎం ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణకు సుశీల్ కుమార్ షిండేతో పాటు మరో ఇద్దరు పరిశీలకులను నియమించింది కాంగ్రెస్ హైకమాండ్ దీంతో బెంగళూరుకు చేరుకున్న షిండే టీం నిన్న సాయంత్రం బెంగళూరు శంక్రిల్ల హోటల్లో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుంది ఈ ఉదయం పది గంటలకు మరోసారి జరిగే సీఎల్పీ సమావేశంలో కూడా మరికొంతమంది ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా స్వీకరించనున్నారు ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు పార్టీ పరిశీలకులు నిన్నటి సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు సిద్దమయ్య డీకే శివకుమార్ ఇద్దరు సీఎం పదవికి పోటీ పడుతున్న తరుణంలో సీఎం ఎంపిక బాధ్యతను పార్టీ హైకమాండ్కు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేత ఎంపిక తీర్మానాన్ని సిద్దరామయ్య ప్రవేశపెట్టగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు దీనిని డీకే శివకుమార్ కూడా ఆమోదించారు దీంతో ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యత హైకమాండ్ చేతుల్లోకి వెళ్లింది మరోవైపు కర్ణాటక సీఎల్పీ మీటింగ్ జరుగుతున్న బెంగుళూరులోని శంక్రిల్లా హోటల్ బయట బల ప్రదర్శనకు దిగారు డీకే శివకుమార్ సిద్దరామయ్యల వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు తమ నాయకుడే సీఎం కావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు ఇరు వర్గాల పోటాపోటీ నినాదాలతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందే ఒక్కలిగా లింగాయత ఎస్సీల నుంచి భారీగా ఎమ్మెల్యేలు గెలవడంతో సీఎం పదవి కోసం ఆ సామాజిక వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది ఈసారి ముప్పై తొమ్మిది లింగాయత్ ఇరవై ఒక్క మంది ఒక్కలిగా ఇరవై రెండు మంది ఎస్సీలు కాంగ్రెస్ తరపున గెలిచారు ఇలాంటి వివాదాలకు తావివ్వకుండా పదవుల పంపుని పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది ఈసారి ఒక్కలిగా లింగాయత్ దళితులు తమకే ఓటేసినందున వారికి సముచిత ప్రాధాన్యం కల్పించాలని చూస్తోంది డీకే శివకుమార్ సిద్ధరామయ్యలలో ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలి అన్నది కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద టాస్క్ గా మారింది